ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి ఇంట్లో సోదాలు ముగిశాయి. మొత్తం 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అలాగే 3 కిలోల 63 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1.5 కోటి రూపాయలు ఉండొచ్చని అంచనా. ఓపెన్ ప్లాట్స్, వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యంతో ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతోంది జ్యోతి. రేపు ఉదయం ఆమెను రిమాండ్కు తరలించనున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయని చెప్పుకోవచ్చు. దాదాపు 3 కిలోల 63 గ్రాముల బంగారు ఆభరణాలను జ్యోతి ఇంట్లో సీజ్ చేసినటువంటి పరిస్థితి, దాని విలువ దాదాపు 1.5 కోటి లక్షల పైనే ఉంటుందనేది ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. బంగారంతో పాటు ఓపెన్ ప్లాట్స్, వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి పత్రాలను కూడా, డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే 1-2 రోజుల్లో జ్యోతి పైన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 15 కోట్ల వరకు విలువైనటువంటి ఆస్తులను సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంత విచారణ చేస్తే మరికొన్ని బినామీ ఆస్తులు కూడా బయటపడే అవకాశం ఉంటుందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే జ్యోతికి ఆమెకు అంటే ఇంట్లో రైడ్ జరిగిన తర్వాత ఆమె ఒకసారిగా కుప్పు కూలి పడిపోవడంతో, ఛాతి నొప్పి రావడంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లోనే ఆమెకు వైద్య చికిత్స కూడా అందిస్తున్నారు. రేపు ఉదయం ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆమెను రిమాండ్ కూడా తరలించేందుకు ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారనుకోవచ్చు. రిమాండ్ కి తరలించిన తర్వాత మరోసారి జ్యోతిని కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది స్వామి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.